గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఎస్సీ ప్రధాన కార్యాలయంలో గురువారం రాష్ట్ర పరిశ్రమలు సాంకేతిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆప్కో సంస్థపై సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆప్కో సంస్థ ప్రస్తుత పరిస్థితి, విధి విధానాలను గురించి ఆ సంస్థ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఆప్కోను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలన్నారు. అందుకోసం ప్రభుత్వం 200 కోట్లు కేటాయిస్తే చేనేత వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. అలాగే చేనేతపై రాష్ట ప్రభుత్వం తరపున ఉన్న 2.5% జీఎస్టీని రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బందికి సరఫరా చేసే యూనిఫామ్ ను తప్పనిసరిగా ఆప్కో నుంచే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ, మంగళగిరిలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని, అందులో స్పిన్నింగ్ మిల్, కలంకారీ డిజైన్లు, రెడీమేడ్ గార్మెంట్స్, ప్రాసెసింగ్ యూనిట్, సెరికల్చర్ తదితర విభాగాలు ఉండేలా చూడాలన్నారు. ఆప్కో సంస్థలో ఇప్పటి వరకు సరియైన సాఫ్ట్వేర్ లేకపోవడంతో వస్త్ర నిల్వల వివరాలు, అమ్మకాలు, కొనుగోళ్లు, నగదు లావాదేవీలకు సంబంధించి పారదర్శకత లోపించిందన్నారు. ఆప్కో ఆర్థికంగా బలోపేతం కావాలంటే షోరూంలను విస్తరించి అమ్మకాలను పెంచాల్సిన అవసరముందన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే షోరూంలలో పాత స్టాకు, కొత్త స్టాకు సగం చొప్పున ఉంచితే ఆప్కో వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను తగ్గించుకునే అవకాశం ఉంటుందని, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. అందుకని ఏం చెప్పారంటే, మొత్తం స్టేట్ లో ఉన్నటువంటి ఈ సొసైటీలందరినీ పిలిపించి, మాకు ఇంత ఆట ఉంది, 1 ఇయర్ బిఫోర్ గవర్నమెంట్ దగ్గర తీసుకుంటాం, మీరు ఎన్ని లక్షల మెట్లు, ఎన్ని కోట్ల మెట్లు తయారు చేస్తారు, ముందు అది మొత్తం తీసుకుంటాం. సపోజ్ ఈ మకాన్ నుంచి 1 కోట్ కాదు, 60 లక్షల మీటర్స్ సప్లై చేయగలం, ఈ టైం పీరియడ్ పెట్టుకోండి. మనం ఏం చేస్తామంటే, తర్వాత ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు, హోమ్ ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు. ఏది ఈ ఆర్డర్స్, కన్సిస్టెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆ లూమ్ ఎఫిషియన్సీ కొన్ని కొన్ని యాడ్ ఆన్స్ చేస్తే హ్యాండ్ రూమ్స్ ఎగ్జాంపుల్. సార్, ఇప్పుడు దానికి మీ చంద్రగిరి, మా మంగళగిరి ఇలాంటి ఏరియాలో పార్కులు డెవలప్ చేయండి. 15 ఎకరాలు ఓన్లీ హ్యాండ్ రూమ్ పార్క్స్ బయట నుంచి వస్తారు, నేస్తారు, మీకు డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. ఒక క్లస్టర్ పెడతాము. టెక్స్టైల్ ఐటమ్స్ మనం డెవలప్మెంట్ చేసుకొని ఆ టెక్స్టైల్ పార్క్స్ లో మనం కలంకారీ ప్రింట్స్ కానివ్వండి, మన ప్రాసెస్ యూనిఫామ్ అనేది 1 సంవత్సరానికి 9 కోట్ల రూపాయలు మనం ప్రాసెస్ చేస్తాం ఇస్తున్నాం స్కూల్ యూనిఫామ్స్. అదే 11 కోట్లు పెడితే మనం ఒక టెక్స్టైల్ పార్క్ లో మనం పెట్టుకోవచ్చు. అట్లనే హ్యాంగ్ క్యాన్స్ దీనికి అట్లనే ఈ రూమ్స్ ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళందరినీ కూడా మనం వస్తారు. అదే ఏమైనా ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారా? పీపీపీ మోడల్లో కాదు, మనం ఇప్పుడు మనం స్పేస్ ఇచ్చి ఫెసిలిటీస్ క్రియేట్ చేయగలిగితే వాడు చిన్నగా పెట్టుకుంటారు కదా. మంగళగిరిలో 2 క్లస్టర్స్ కాదు, మంగళగిరి ఒకటి, ధర్మవరం ఒకటి. నేను జగన్ గారికి, జగన్ గారికి ఒక 20 ఎకరాలు ప్లేస్ చెప్పాను సార్ నేను లాస్ట్ టైం. నేనేమన్నానంటే ఏపీఐఎస్ వాళ్ళు ఎక్వైర్ చేయండి దానికి చేసి మాకు ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయండి. ఇండస్ట్రియల్ పార్క్ చేయమన్నా ఆ 25 ఎకరాల్లో మేము ల్యాండ్ చేయండి. అయితే మేము ఒకసారి ఆ క్వశ్చన్ రాసాము. సో గవర్నమెంట్ ఏంటంటే ఉద్దేశం లేదంటే ఆ స్కిల్స్ దాంట్లో మన ధర్మవరం రాసేట్టు పాటిస్తారు. రాష్ట్రం కాదు, భారతదేశం మొత్తం కూడా చేపలు చిన్న గ్రామం మొత్తం సైన్ చేసి ఇచ్చిన సరే
ఒక్కొక్క గ్రామ పంచాయతీలు 14 50 ఎకరాలు 370 షెడ్ వేశారు. వాళ్ళే పట్టుకులు తయారు